కాబట్టి మన అందరం తల ఎత్తుకొని జీవించాలంటే ఎందుకు? ఈ పరమ పవిత్రమైన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినందుకు, పరమ పుణ్యమైన ఈ పావన భూమి మీద జన్మించినందుకు. జన్మించితే గొప్ప కాదు కదా, దానికంటే మనం సేవ కూడా చెయ్యాలి. అర్థమవుతుందా? మహాకవి ఒక మహాకవి అన్నాడు, ఏ దేశం ఎక్కినా, ఎందు కాలినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమైనా పొగలరా నీ తల్లి భూమి. తెలుగు వీర సంస్థాన్ ట్రస్ట్ అధ్యక్షుడు దొడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు వర్ధంతిని ఎల్లప్పవానిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు వీర సంస్థాన ట్రస్ట్ అధ్యక్షుడు దొడ్డి శివకుమార్ మాట్లాడుతూ, ఆంగ్ల భాషను నేర్చుకోవడం తప్పు కాదని, అయితే మన మాతృభాషను తెలుగును నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదన్నారు. జాతిని జాగృతం చేసేందుకు తెలుగు భాషలో వచ్చినటువంటి కవితలు, రచనలు మరే ఇతర భాషల్లోనూ రాలేదన్నారు. తెలుగు కవులు రచయితల్లో గురజాడ అప్పారావు చిరస్మరణీయులని పేర్కొన్నారు. ఆయన రచించిన కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి రచనలు ఆనాటి సమాజంలో ఉన్న రుగ్మతలపై ప్రజలను జాగృతం పరిచి చైతన్యం తీసుకొచ్చాయన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షులు శివకుమార్ రచించిన వెలుగు ప్రదాతల పుస్తకాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రామ్కుమార్, పరమేశ్వరి, సాయి, రమణమ్మ, శ్యామ్, దుర్గారావు, లావణ్య మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలంలో తెలుగు భాష కోసం పాటుపడుతున్న ఎన్నో ట్రస్టుల్లో తెలుగు వీర సంస్థాన ట్రస్ట్ ఒకటి. చాలా తక్కువ మంది తెలుగు భాష పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. ముఖ్యంగా యువతలో అతి చిన్న వయస్సులో తెలుగు భాషపై మక్కువతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దొడ్డి శివకుమార్ లాంటి వ్యక్తులకి ఆసరా ఇవ్వాలి, మనం అండగా నిలవాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలని వీటాక్ టీవీ కోరుకుంటుంది. ఒకరు లేకపోతే రాష్ట్రమే లేదు. ఈరోజు ఇంత గర్వంగా ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే మీకే, మీ అందరూ ఇంత గర్వంగా ఇక్కడ కూర్చొని ఉన్నారంటే అమరజీని పొట్టి శ్రీరాములు త్యాగములు విన్నారు. అమరజీ పొట్టి శ్రీరాములు పేరు ఆరో తరగతి ఉపవాసం ఉంది కదా, పొట్టి శ్రీరాములు ఆరో తరగతి పెట్టినట్టు ఉన్నారు ఇప్పుడు. దాని తర్వాత ఆ మహానుభావుడు 54 రోజులు త్యాగఫలం మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఈరోజు. అదేవిధంగా ఒక పుస్తకాన్ని కూడా రాసి మీలాంటి విద్యార్థులకి అందించాలి, మీలాంటి విద్యార్థులను ఒక చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో గొప్ప ప్రయత్నమే చేసేస్తాను. ఆ ప్రయత్నానికి ఒకసారి మీరందరూ కూడా చప్పట్లతో అందించాలి. 3 రోజులు చాలా చాలా గొప్పలు ఉంటాయి. ఒకటోది ఏంటంటే మనం మన యొక్క విజయాన్ని, అంటే మనం మన జీవితంలో సాధించినటువంటి విజయం, అంటే ఆ 3 విజయాలవి, అదే 3 రోజులు. 3 విజయాలవే, 3 రోజులు అవే. మన తల్లిదండ్రులు అంట ఒకరోజు మనల్ని పిలిపించి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నీలాంటి కొడుకు కానీ లేదా నీలాంటి కూతురు మా తలుపులో పుట్టడం మేము పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అని వాళ్ళు భావిస్తే ఆ రోజున మనం విజయం సాధించాము. అలాగే ఆ రోజు అనేది మన జీవితంలో ఒక గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు. 2వ రోజు ఏంటంటే మనం ఈరోజు ఈ ఎల్లప్పవాని పాఠశాల చదువుకుంటున్నాం. కొంత సమయం అయిపోయింది, ఓ 15 ఏళ్ళ తర్వాత ఈ ఎల్లప్పవాని పాలెం హెచ్ఎం గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ మీ దగ్గరకు వచ్చి మన స్కూల్లో ఒక ఫేర్వెల్ ఫంక్షన్ చేసుకుంటున్నాం లేదా ఒక యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తున్నాం, ఆ ఫంక్షన్ కి నువ్వు చీఫ్ గెస్ట్ గా రావాలని మిమ్మల్ని ఆహ్వానించగలిగితే ఆ రోజు మీ జీవితంలో 2వ ముఖ్యమైన రోజు, అలాగే అది మీ జీవితంలో 2వ గొప్ప విజయం. 3వది ఏంటి, ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఒక విరాట్ కోహ్లీ అంటే ఎంతమందికి ఇష్టం, ఎంఎస్ ధోని అంటే ఎంతమందికి ఇష్టం? ఈ రోజు ఎంఎస్ ధోని అనేవాడు ఆటోగ్రాఫ్ ఇస్తే మనందరం వెళ్తామే వెళ్ళమా, వెళ్తామా లేదా వెళ్తామా? అదే ఎంఎస్ ధోని మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే ఆలోచించండి. అదే చూడండి, ఎవరి ఆటోగ్రాఫ్ కోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తులు మన ఆటోగ్రాఫ్ కోసం వస్తే ఆ రోజు 3వ రోజు చాలా గొప్ప రోజు, అలాగే అది 3వ విజయం.